చాలా రోజుల నుండి నాకు కామెంట్స్ అయితే రావడం జరిగింది బ్రో, బస్కు ఈ లొకేషన్ ప్లేట్ ఎలా చేంజ్ చేయాలి అని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. కానీ నేనైతే వీడియో చేయలేకపోయా, ఎందుకంటే ఈ మధ్యలో మన ఛానల్లో వీడియోస్ రావడం చాలా లేట్ అవుతుంది. సారీ సారీ, ఇప్పటి నుండి అయితే వీడియోస్ అయితే తొందరగా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియోలో మనం అయితే మీ డౌట్ అయితే సాల్వ్ చేస్తాం. సో ఈ బస్సులన్నింటికి ఎలా లొకేషన్ చేంజ్ చేయాలో చూద్దాం. గైస్, నేను చెప్పే ప్రాసెస్ అయితే చాలా లెంత్ అయితే ఉంటుందన్నమాట, సో స్కిప్ చేయకుండా చూడండి. చేంజ్ చేసే లొకేషన్ ప్లేటు ఏ బస్కైనా కానీ మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏ బస్కైనా సరే మనం ప్లేట్ లొకేషన్ ఉంటుంది కదా, అదైతే చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు నేను చేంజ్ చేసిన లివర్ అయితే చూడండి, ఇక్కడ ఎస్సీ నాట్ నంబర్ 786 జగ్గయ్యపేట టు విజయవాడ వయా చిల్లకల్లు నందిగామ కంచికచేరుల ఇబ్రహీంపట్నం, అదైతే సెట్ చేశాను. మీకు ఏది నచ్చితే అదైతే సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మీరు జెడ్హెచ్ వరకు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇందులో డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి. ఓకే, డౌన్లోడ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ బస్ స్కిన్స్ అయితే ఉంటాయి కదా, సూపర్ లగ్జరీ కానీ ఏదైనా సరే, ఆ ఒక లివరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా లివరీ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అది క్లిక్ చేసి ఇక్కడ మీరు ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేశాక పిక్సార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పిక్సార్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఈ లివరీ అని కాదు, మీకు నచ్చిన లివరీ, మీరు ఈ లొకేషన్ చేంజ్ చేసుకోవాలనుకున్న ఏ లివరీ, ఏ బస్సు స్కిన్ అయినా సరే ఈ విధంగా మీరైతే పిక్సార్ట్లోకి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఇక్కడ మీరు యాడ్ ఫోటో అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో క్లిక్ చేశాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ వైట్ క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేశాక ఇక్కడ మీరు క్రాప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రాప్ క్రాప్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంతగా ఇక్కడ ప్లే కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు హైదరాబాద్ టు రాయ్పూర్, రాయ్పూర్ అని కనబడుతుంది కదా, ఇక్కడైతే ఇదైతే సెట్ చేయండి. సేమ్ అది ఎంత సైజులో ఉందో అంతే సెట్ చేయండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి. ఓకే, నేనైతే అడ్జస్ట్ చేసేసా. మళ్ళీ కూడా యాడ్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని యాడ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు క్రాప్ క్లిక్ చేసి కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి అది. ఓకే, ఇలాగా ఇక్కడ పక్కన నాలుగు బటన్స్ అయితే ఉన్నాయి కదా బ్రో, నాలుగు డాట్స్, దాంతోనైతే మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా. ఓకే, నేనైతే అడ్జస్ట్ చేసేసా. నెక్స్ట్ మీరు ఇక్కడ రైట్లో అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకే, రైట్లో అయితే క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక మీకైతే ఇక్కడ వైట్ పేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకు మీరు ఏ స్కిన్ అయితే ఎడిట్ చేస్తున్నారో అక్కడ మీకు ఇప్పుడు పల్లె వెలుగు అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎక్స్ప్రెస్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది, సూపర్ లగ్జరీ అయితే పింక్ కలర్లో ఉంటుంది కదా, మీరు ఏ లివరీ ఏ లివర్కి లొకేషన్ చేంజ్ చేస్తున్నారో ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళి ఆ లివర్ యొక్క కలర్తో, ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా కాబట్టి బ్లూ లైన్ అయితే సెర్చ్ చేయండి. బ్లూ లైన్ అని సెర్చ్ చేయగానే మీకు అయితే ఇలా కిందికి స్క్రోల్ చేయగానే ఒక బ్లూ లైన్ అయితే కనబడుతుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా, దీన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డౌన్లోడింగ్ అనేది వస్తుంది. ఇంకా బ్లూ లైన్ వచ్చాక మీరు ఏం చేస్తారంటే దీన్ని ఈ విధంగా అయితే తిప్పుకోండి. ఓకే, మీకు పిక్సార్ట్ వాడడం వస్తే మీకైతే ఈజీ అన్నమాట. ఓకే, దీనైతే ఇక్కడికి తీసుకొచ్చండి. తీసుకొచ్చాక మీరు కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ దాకా అయితే అనండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం కిందికి అయితే అనండి, దీన్ని కొంచెం సన్నగా అయితే చేసుకోండి, మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ డూప్లికేట్ అని ఉంటుంది, ఇక్కడ పైన నార్చ్లో ఎరేజర్ పక్కన దీని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే డూప్లికేట్ అయితే వస్తుంది. డూప్లికేట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో లైన్ అయితే మీకు వస్తుంది అన్నమాట, దాన్ని మళ్ళీ ఆపోజిట్ సైడ్లో అయితే పెట్టుకోండి. ఓకే ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టిక్కర్స్లోకి వెళ్ళి మళ్ళీ అదే లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇలా కార్నర్స్లోకి అయితే సెట్ చేయండి.
అడ్జస్ట్ చేసుకున్నాక జూమ్ అవుట్ చేసి మళ్ళీ దీన్ని క్లిక్ చేసి డూప్లికేట్ అయితే తీసుకోండి. ఈ డూప్లికేట్ని ఈ రైట్ హ్యాండ్ సైడ్ కూడా సెట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్ దీనిలాగానే కింది దానికి కూడా సెట్ చేయండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి మళ్ళీ అదే లైన్ని సెట్ చేసుకొని ఓకే అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు రైట్ అయితే క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక మళ్ళీ స్టిక్కర్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ రెడ్ లైన్ అయితే క్లిక్ చేయండి. రెడ్ లైన్ అయితే ఎంటర్ చేయండి. సర్చ్ కొట్టాక ఇక్కడ మీకు లైన్స్ అయితే కనబడతాయి. రెడ్ కలర్ లైన్ అయితే కావాలి. ఓకే, ఇక్కడైతే మనకు కనబడింది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అయితే దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే ఓకే, దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాక జూమ్ అవుట్ దీన్ని కొంచెం చిన్న చేసి దీనైతే ఇక్కడ మీరైతే సెట్ చేసుకోండి. ఓకే, కొంచెం డిస్టెన్స్లో ఇక్కడ ఈ పక్కన ఒక స్క్వేర్ అయితే కనబడుతుంది కదా, స్క్వేర్లా వచ్చేలాగా అయితే దీన్ని సెట్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే, ఇక్కడైతే మీరే కొంచెం ఎక్కువ అయితే ఎరేజ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా డూప్లికేట్ క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే, ఓకే రెండైతే ఈ విధంగా రెడ్ లైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి మీరు టెక్స్ట్కి అయితే వెళ్ళండి. టెక్స్ట్ ఉంటుంది కిందలో ఆప్షన్, ఒక టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు sc.nu అయితే సెట్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ కలర్స్ అయితే రెడ్ అయితే సెట్ చేయండి. ఓకే, రెడ్ సెట్ చేసి ఇక్కడ మీరు ఫాంట్లోకి వెళ్ళి చూపెడతాం మీకు ఒక ఫాంట్, అదైతే సెట్ చేయండి. ఓకే, ఇంపాక్ట్ అనే ఫాంట్ ఉంటుంది, దీన్ని అయితే సెట్ చేయండి. ఓకే, దీన్ని ఇక్కడ జూమ్ చేసి సెట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మళ్ళీ డూప్లికేట్ క్లిక్ చేసి దీన్ని మళ్ళీ కింద. ఓకే గైస్, ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోండి. కొంచెం చిన్న అయినా పర్లేదు. మీకు ఇలా ఇబ్బంది అయితే కొంచెం జూమ్ చేసుకొని సెట్ చేసుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసుకున్నాక టెక్స్ట్లోకి వెళ్ళి మీరు వెళ్ళే లొకేషన్కి ఒక నంబర్ ఉంటుంది అన్నమాట, ఆ నంబర్ అయితే గూగుల్లో కొట్టుకోండి. నాకైతే ఇప్పుడు నేను చేసే ఆ లొకేషన్స్కి 786 అనే నంబర్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ రెడ్ కలర్ అయితే సెట్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ టెక్స్ట్ అయితే ఈ ఫాంట్ అయితే అదే సెట్ చేసుకోండి. ఇంపాక్ట్ ఓకే, దీన్ని మళ్ళీ దీని కింద అయితే సెట్ చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోండి. ఓకే, దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసి కింది దానిలో కూడా పెట్టండి. ఓకే గైస్, ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. కొంచెం ప్రొఫెషనల్ ఎడిటర్స్ ఉంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీరు వెళ్ళే లొకేషన్ ఉంటుంది కదా, దాని అయితే ఇక్కడ టెక్స్ట్ రూపంలో రాయండి అన్నమాట. ఇక్కడ మీరు నేనైతే జగ్గయ్యపేట అయితే సెట్ చేసుకుందా. మీకు తెలుగు కీబోర్డ్ ఉంటుంది కదా, తెలుగు టైపింగ్ కీబోర్డు, అదైతే సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఓకే జగ్గయ్యపేట అయితే
కొట్టాను అన్నమాట. ఇక్కడ మీకు తెలుగులో టైప్ అయితే వస్తుంది, రైట్ ఎంటర్ చేసి దీన్ని అయితే మీరు కలర్స్ బ్లాక్ సెట్ చేయండి. ఓకే, కలర్స్లోకి వెళ్ళి బ్లాక్ సెట్ చేయండి. దీన్ని ఇప్పుడు స్ట్రెయిట్గా సెట్ చేసి కొంచెం చిన్న చేయాలన్నమాట. ఫాంట్ దీనికి వస్తుంది కావచ్చు, చూద్దాం. ఓకే, దీనికి కూడా ఫాంట్ ఇంపాక్ట్ అయితే సెట్ చేయండి. ఇక్కడ జగ్గయ్యపేట అయితే సెట్ చేయండి. మీకు జగ్గయ్య అంటే మీరు వెళ్ళే లొకేషన్స్ని బట్టి మీకు ఏ లొకేషన్ కావాలంటే అది ఇక్కడ సెట్ చేయాలన్నమాట. ఓకే, ఇది సెట్ చేయగానే మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి ఒక రెడ్ యారో అయితే క్లిక్ చేయండి. రెడ్ యారో అని సెర్చ్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ కనబడింది. ఓకే, ఇక్కడ ఉంది కదా, దీనైతే సెట్ చేయండి. ఓకే, యారో వచ్చాక దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు దీన్ని జగ్గయ్యపేట పక్కనైతే సెట్ చేసుకోండి నీట్గా. ఓకే, ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఓకే, దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసి ఇప్పుడు దీన్ని రివర్స్లో వేయాలన్నమాట. ఇలా రివర్స్లో క్లిక్ చేసి దీన్ని మళ్ళీ రివర్స్లో పెట్టాలి ఇలా. ఓకే, ఈ విధంగా అయితే పెట్టాలి. కానీ మీకు మొబైల్ డేటా అది ఉంటుంది కదా, సేమ్ దానిలాగా అయితే ఇది పెట్టాలన్నమాట. కొంచెం చిన్న చేసుకుంటే చిన్న చేసుకోండి. ఓకే గైస్, ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ జగ్గయ్యపేట టు మీకు ఏది కావాలంటే అది, నేనైతే ఇక్కడ విజయవాడ అయితే కొడుతున్నాను అన్నమాట. విజయవాడ, ఓకే, చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని టెక్స్ట్లో బ్లాక్ అయితే సెట్ చేసుకోండి. ఫాంట్ ఇంపాక్ట్ అన్నమాట. ఓకే, ఈ ఫాంట్ అయితేనే మీకు బాగా కనబడుతుంది. మీకు వేరే ఫాంట్ నచ్చితే అది కూడా సెట్ చేసుకోండి. ఓకే, దీన్ని కొంచెం చిన్న చేసుకుంటే చిన్న అయినా చేసుకోవచ్చు మీరు. ఇదైతే సెట్ చేయాలన్నమాట ఇలాగా. నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్ ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకోండి, అంటే డూప్లికేట్ చేసుకొని కింది దాంట్లో కూడా సెట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం చిన్న సెట్ చేసుకుంటే సెట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఓకే టెక్స్ట్ లిమిట్ రీచర్ అని వస్తే ఇక్కడైతే మీరు రైట్ క్లిక్ చేసుకోండి. ఓకే, రైట్ క్లిక్ చేసుకున్నాక మళ్ళీ టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. టెక్స్ట్లోకి క్లిక్ చేశాక ఇక్కడ మీకు కింద వై అని అయితే ఉంటుంది కదా, దాని అయితే మళ్ళీ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి ఇక్కడ వై అయితే సెట్ చేయండి. ఓకే, ఇలా అయితే రావట్లేదు. ఓకే ఓకే, వస్తుంది. ఓకే, వయా ఇదైతే సెట్ చేయండి. ఓకే, వయా దీన్ని రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఫాంట్ అయితే ఇంపాక్ట్ అయితే సెట్ చేసుకోండి. మీకు ఇంపాక్ట్ అవసరం లేదంటే వేరే అయినా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ కలర్ అయితే బ్లాక్, ఇక్కడ మీరు ఇక్కడైతే సెట్ చేయండి దీన్ని. కొంచెం ఈ వయా అనేది చాలా చిన్నగా అయితే ఉండాలన్నమాట. వయా పక్కన రెండు డాట్స్ కూడా ఉంటాయి, అది కూడా సెట్ చేయండి. ఓకే, సెట్ చేసుకొని మొత్తం అయితే మీరు వయా పక్కన మిగతా మధ్యలో మధ్యలో వచ్చే ఊర్లు అయితే ఉంటాయి కదా, అవి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నాకైతే కొన్ని ఉంటాయి అన్నమాట. సరే, నెక్స్ట్ టెక్స్ట్లో తీసుకుందాం. ఇప్పుడు అది చేసుకున్నాక దీన్ని డూప్లికేట్ చేసి కింది దానిలో కూడా పెట్టండి. ఓకే, చూసారు కదా. ఈ నెక్స్ట్ మన వయాలో ఉన్న అవన్నీ పెట్టాలన్నమాట. కనబడకపోతే కొంచెం పెద్ద అయితే పెట్టుకోండి మీరు. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేటర్లో ఈ జగ్గయ్యపేట టు విజయవాడ మధ్యలో అయితే కొన్ని ఊర్లు అయితే ఉంటాయి, నేనైతే వాటిని అయితే ఎంటర్ చేస్తున్నా.
ఓకే, చిల్లగల్లు నందిగామ కంచికచర్ల ఇబ్రహీం పట్నం అయితే ఉంటుందన్నమాట. దీన్ని రైట్ క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని టెక్స్ట్ ఇంపాక్ట్ చేసుకొని కలర్స్ బ్లాక్ సెట్ చేసుకొని దీనైతే ఇక్కడైతే సెట్ చేయండి. ఓకే, దీనైతే ఈ విధంగా పొడవులో అయితే సెట్ చేయండి. చూసారు కదా గైస్. ఓకే, ఇంకా మనకు స్పేస్ ఉంది కాబట్టి మనం కొంచెం టెక్స్ట్ అయితే ఇది పెద్ద పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా అయితే మనం అయితే సెట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మళ్ళీ పైన వయా ఇది డూప్లికేట్ చేసుకొని, ఓకే ఇది చేసుకున్నాం కదా, ఇది దీన్ని కూడా డూప్లికేట్ చేసుకొని కింద అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ పట్టదు కాబట్టి కొంచెం చిన్నగా చేసుకోండి. ఓకే, చేసారు చూసారు కదా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, నేమ్ ప్లేట్ అయితే అక్కడ లొకేషన్స్ ప్లేట్ అయితే ఉంటుంది కదా, దాని అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. మీ లొకేషన్స్ బట్టి సేమ్ అందులో ఉన్న దానిలాగా దీనిలో కూడా సెట్ చేసుకోండి. ఇదంతా చేసుకున్నాక మీరైతే రైట్ క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేయండి. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి సేవ్ అయితే క్లిక్ చేసుకొని సేవ్ క్లిక్ చేయండి. ఓకే, మీకు ఫోటో అయితే సేవ్ అయింది. నెక్స్ట్ మీరు గేమ్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, గేమ్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ టు రాయ్పూర్ అనేది ఉంది కదా, ఇప్పుడైతే మనం చేసిన లివర్ని అయితే దీనికైతే సెట్ చేద్దాం. ఇక్కడ గ్యారేజ్లోకి వెళ్ళి పక్కన పెయింట్లోకి వెళ్ళి ఇక్కడ బ్రౌజ్ లివర్ అయితే క్లిక్ చేయండి. డివైస్ గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, దీన్ని క్లిక్ చేసుకొని రీసెంట్లోకి వెళ్ళండి. మనం రీసెంట్గా చేసుకున్న అదైతే ఉంటుంది కదా, దీన్ని అయితే సెట్ చేయండి. సెట్ చేసుకున్న వెంటనే ఇక్కడైతే మీకు కనబడుతుంది చూడండి, జగ్గయ్యపేట టు విజయవాడ ఎస్సీ నంబర్ 786. వై అయితే మీకు క్లారిటీ లేదు, మీరు అయితే కొంచెం ఫాంట్ అయితే కొంచెం పెద్దగా అయితే పెట్టుకోండి. ఓకే, అప్లై క్లిక్ చేసి ఫ్రీ అయితే క్లిక్ చేసుకోండి. మీకైతే ఈ విధంగా యాడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ 30 సెకండ్స్ అయిపోయినాక మీకైతే లివర్ అయితే పేస్ట్ అవుతుంది. సో గైస్, మీకైతే నచ్చింది కదా, మీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నా. మీ డౌట్ క్లియర్ చేశాను, మీకు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నాకైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో మీరైతే కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.